మన జూనియర్స్ తరపు నుంచి స్టాండ్ అప్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు సద్దాం హుస్సేన్. అందరికీ గుడ్ ఈవినింగ్. పటా సైజన్ల ఎపిసోడ్ లో పూర్తయిన కార్యక్రమంగా ఇక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. రే రే రే, ఇది ఈవెంట్ కాదు రా, స్టాండ్ అప్ చేయమని అన్నాం. స్టాండ్ అప్ చేస్తానగా, స్టాండ్ అప్ చేస్తానగా. రా రమ్మని రాత్రికి రమ్మని కన్ను కొట్టి పిలిచింది రా పొరి, ఎట్లా విలిచెరా ఎన్నడు విలిచెరా ఏమని విలిచెరా వారి పక్కకు విలిచి చెప్పింది పదివేలెత్తు కరమ్మంది. శకిలాంటి మా ఇంటి సంగగుంటది, సఖి అంటే మా ఇంటి సంగులుంటది, హంసనన్ని రోజు నాకు హాయి చెప్తది, ముంబై కాను రోజు నాకు మెసేజ్ చేస్తది. స్టేజ్ ఎక్కి ముందు రవి గారు శ్రీముఖి గురించి పాడమని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పాట ఇచ్చారు. ఈ పాట శ్రీముఖి గారి కోసం. అంకితం మేడం. అంకితమా? అంకితమా. ఉడిపియోటో సాంబార్లో బొద్దింకే నువ్వేలే, నువ్వేలే మర్రి చెట్టు కొమ్మల్లో తరకాకి నువ్వేలే, కొత్త రకం కొత్తకొచ్చిన కోతి నువ్వే. ఓ రామనమ్మ రామనమ్మ నాగం చేసి పోకమ్మ. 500 ఎపిసోడ్ల నుండి ఒకే స్టెప్ ఏత్తా అన్నావు, నువ్వు స్టెప్ ఎప్పుడు మార్తావు? గజ్జీలా పటాస్కి నువ్వు వట్టి మామూలు పాటలే కాదు, పటాస్ ఆర్టిస్టులని స్మరించుకుంటూ అద్భుతండి పాటలు. స్మరించుకుంటా అంకితం, స్మరించుకుంటూ చచ్చిపోయినా ఇవన్నీ. అవునా, కొత్తగా వచ్చినా ఏమనుకోకరే. హరి గారి గురించి పాట. ఎక్కడ ఉన్నా బొక్కెడు తిన్నా బొక్కగా ఉంటానే, నాకిదే రోగమే, బజ్జీలు తిన్నా మిరపకాయలు తిన్నా పలుసుడు లేదా ఏ హరిగా రోగంరా. ఇదే పటాస్ లో ఇంకో గొప్ప కళాకారుడు సంజయ్ అనే కళాకారుడు. అబ్బా ఆడు కళాకారుడు. వారిని గుర్తించుకుంటూ ఏ జిల్లా ఓ సంజయ్ గా నీదే జిల్లా, ఒక రోజు కామెడీ చేయవు నీ ఇంట్లో పీని గెల్లా సచ్చిపోవచ్చు. మరో అద్భుతమైన ఉంటుంది పాట యాదమరాజు. మై తాగుబోతు అలా నాకు నత్తి ఉంది చాలా. మై తాగుబోతు వాలా నాకు నత్తి ఉంది చాలా, మై తాగుబోతు వాలా నాకు నత్తి ఉంది చాలా. హరి గారి పీతా హే నాకు బీర్, సంజయ్ గారి పీతా హే ఇంకొక బీర్, రాజుగారి గవి విలాగర్ భాయ్ వాడు షీపు లిక్కర్ వాలా వాడు లిక్కర్ వాలా వాడికి చారుంది చాలా. సంజయ్ గారు దాతా హే జాకీ డ్రైవర్, హరి గారు దాతా హే ఆక్స్కో డ్రైవర్, రాజుగారు గట్లీ డ్రైవర్ భాయ్ ఆడు గోషి గట్టే వాళ్ళ వాడికి నత్తి ఉంది చాలా, ఆడు గోషి గట్టే వాళ్ళ వాడికి నత్తి ఉంది చాలా. సో నాకు అంత అద్భుతమైన పాట డెడికేట్ చేసిన తర్వాత విత్ ఫుల్ లవ్ టువర్డ్స్ యూ నేను ఒక పాట డెడికేట్ చేస్తాను రవికి, ప్లీజ్. రవి 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 రా రవి సోహోరే యంగర్ రవి. బాగుందిరా పాట, నా మీద సూపర్ ఉంది. నా గురించి ఏమేమో పాడి అది పాడి ఇది పాడి, ఇప్పుడు వాడి గురించి ఎందుకు ఏం పాడలేదు? గణేష్ భయ్య నువ్వు 100 రూపాయలు ఇచ్చిన. అరే ఇది కాదు, పటాస్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి నేను ఒక పాట అంకితం చేస్తున్నా, అండ్ ఆ పాట వాడతాడు మా బల్వీర్, వెళ్ళరా. మల్లె మాల తోటున్నది ఆ తోటలో నటిన తోటున్నది, మల్లె మాల తోటున్నది ఆ తోటలో నటిన తోటున్నది, దాని పేరే పటాసు హరే పుల్టులే బిందాసు, రాజధాని రతనాల రాజా, రాజధాని రతనాల రాజా రావయ్య రవి రాజా.
చేశావే వనరాణి శ్రీముఖి రావా రాములమ్మ చెప్పేవయ్యవా దారి చూపిన దేవుడవయ్యా నిన్ను మరిచిపోమేమయ్యా డప్పుల చప్పుళ్లతో సంతోషన జిందాబాద్ డప్పుల చప్పుళ్లతో సంతోషన జిందాబాద్ డప్పుల చప్పుళ్లతో సంతోషన జిందాబాద్ డప్పుల చప్పుళ్లతో సంతోషన జిందాబాద్ రామునికేమో ఒక్క తమ్ముడు లక్ష్మణుడేలే ఉన్నాడు మాన్నకేమో ఆరుగురు తమ్ముళ్ళు అన్నగేలే ఉన్నారు బోయపాటి చిన్నన తీను మారు ఆడన ప్రసన్న రావణ మ్యూజిక్ నీదన బోయపాటి చిన్నన తీను మారు ఆడన ప్రసన్న రావణ మ్యూజిక్ నీదన తాయన్న రావణ రయ్యి రయ్యి రావణ దుమ్ములేపు ఆడన దుమ్ములేపు చూడన పంజగుట్టలు వస్తాది అరం చప్పుడురా మా పట్టాట్లా వస్తాది చూడని చప్పుడురా మా పట్టాట్లా వచ్చేది చూడని చప్పుడురా మా పటాసు కెమెరామాన్లు సూపర్ స్టార్ రో మళ్ళీ మాల కొట్టున్నది ఆ తోటలో నా చిన్న కొట్టున్నది దాని పేరు పటాసు తిన్నాసు సూపర్ మచ్చి ఈ డెడికేషన్ మేము చేసే కష్టాన్ని చెప్పుకోవడము డప్పు కొట్టుకోవడం కాదండి. దిస్ ఇస్ అ క్యూట్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో అన్ని రిలేషన్షిప్స్ అంత పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి ఈ షో హిట్ అయింది అండ్ దాని వలన ఈ సాంగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బల్వీర్. యూ టెల్ మీ వాట్ ఈస్ ద బెస్ట్ మెమరీ ఆఫ్ పటాస్. నేను ఒకసారి నార్మల్ గా మల్లెమాల ఆఫీస్ కి వచ్చిన పనికి వచ్చిన డైరెక్ట్ ఫుల్ ఆకలైతుంది అక్కడ బయటకు వచ్చి కూర్చున్నా ఏం చేయాలి అర్థమవుతుంది పైసలు లేవనా పైన పసన్న తినే ప్లేట్ నాకు ఇచ్చిన నేను అది మర్చిపోలేను. సో నీ బెస్ట్ మెమరీస్ ఏంటి? నేను ఊర్లో ఉన్నప్పుడు అంటే అప్పటికి ట్రై చేస్తున్నా ఇండస్ట్రీలో నాన్న పటాస్ చూస్తున్నాడు పటాస్ ప్రోగ్రామ్ చూస్తున్నాడు రే నాన్న చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారా నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు అన్నాడు. నేను ఆయన కోసం కష్టపడి తిరిగా ఎందుకు కనపడాలి కానీ ఇక్కడ నా బర్త్డే చేసారు ఇక్కడ స్టేజ్ మీద నేను ఇక్కడ చేస్తాను లేదా నాకు తెలీదు ఛాన్స్ వస్తున్నారా అని అనుకోలేదు కానీ నా బర్త్డే రోజు ఈ స్టేజ్ మీద బర్త్డే చేసుకునేది మాత్రం నేను అసలు నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ. సూపర్ డూపర్ టాలెంటెడ్ మీరు మాత్రం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ.